చిన్నమ్మకు లగ్నం అయ్యేది కథ చెప్పుకుందాం ఎవ్వరూ బ్రహ్మరాయ అని రాతముడు రాసే విష్ణుమయ్య అని అవతముడు పోసే నేను పోయి అని ప్రాణాదం మోడితే ఎవరు అయ్యా అడిగినప్పుడు వదిలిపెట్టి పోవాలి ఎంతవరకు వదిలిపెట్టి పోవాలని రంగమయ్యా సంఘజోల లోపల ఆడపడి వేదుకొని కైలాటమ తీరాడు రంగమయ్యా मूड गोस्तार इंतरकू रेदी నాకు తెలుసు ఏమో వేసుకొని వచ్చినావు
శంకరా నీ భారీ భారీ మీసాలు బట్టవాలు చేసాలు పొత్తికే వేసాలు కడతావు ఎంత మందిని మోసం చేసినవో ఎందుకంత బాధ పడుతున్నా నిన్ను చేసుకొని ఇన్ని బాధలు పడుతున్నా ఒక పెళ్ళాన్ని తీసుకొని పిల్లలకు అంటున్నాను పార్వతమ్మ నేను తప్పు చేయలేదు నేను వేయలేదు అడవిలోకి వెళ్ళిపోవంగా ఆడపడుచున్న కళ్ళ చూసినా నిజంగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నా సత్యాల అడవిలో ఏడు బంగారం ఎట్టి ఏది మెట్టు మెట్టు ఊరద పెట్టుకుంటే రమ్మని ఆగర మట్టి మీద పెడితే పెట్టే ఒక ప్రాణం పెట్టినా పార్వతమ్మ నమ్ముతదా నమ్మదు స్వామి ప్రాణేశ్వర నీ మాట నేను నమ్మలేనయ్యా అయ్యరా నా మాట నువ్వు ఎట్లనంతమంటే అపమాల జపమాల నా మెడలబడు ఉన్న ఈ ప్రాణం ఇంకేతో అని చెన్నడు తప్పు చెయ్యలేదు భారతమ్మ నా మెడలబడు ఉన్న ఈ ప్రాణం ఇంకేతో అని చెన్నో సరే పర్వాలేదు స్వామి ప్రాణేశ్వర ఒట్టు నిన్నము నా మనసు నిమ్మలమైంది మరి ఆడపిల్లలు మరి మరి కొడుకులు లేరు మరి మరి బిడ్డలు లేరు గోత్రం కొని ఆడ కొడుకులు లేరు మలగమెత్తి పాడడానికి ఆడపిల్లలు లేరు నేను కొడుకులు లేని దాన్ని పాడలేదు దాన్ని పిల్లల మీద పీటి కలిగి పాలల మీద భ్రమ కలిగినయ్యా స్వామి ప్రాణేశ్వర ఒకవేళ ఆడపడుతుంది తీసుకొచ్చి నా ఒళ్ళ వేసుకున్నావు మగవాని దగ్గర పిల్ల బతకదు అంటారు ఆడవాళ్ళ దగ్గర అర్థం నిలవదు అంటారు మరి ఎంత దేవి చెప్పిన మగవానికి పిల్లలు ఇస్తే సాధి పెంచి పెద్ద చేయలేడు మరి ఆ యొక్క ఆడవాళ్ళ దగ్గర అర్థం నిలవదనుకో ఎందుకయ్యా మా దగ్గర ఎందుకు నిలవదని మీకు సందేహం వచ్చిందో చెప్పడే ఆడవాళ్ళకి ఏదైనా ముచ్చట సీక్రెట్ ఉంది వాళ్ళకి చెప్పినాం అనుకో ఎవరితో చెప్పగానే ఈమె తోట అంటే ఈమె కడుపు ఉబ్బిపోతుంది మొత్తం ఎవరికైనా చెప్పడానికి పెట్టింది ఎవరికైనా చెప్పాలి మాకు నిమ్మలం కావాలి మెల్లగా ఏడికైనా కూరగాయలకు ఏడికైనా ఒత్తిడి ఓ గిట్ల గిట్ల జరిగింది అప్పుడు గిట్ల అయ్యింది నువ్వు ఎవరితో చెప్పగానే ఇవతో అంటది నేను నీతో నీతో చెప్తున్నా ఒకరితో చెప్పగానే ఇవతో చెప్తుంది ఇక ఈమె అనుకోదు ఈమె ఇంకోటి చెప్తుంది ఆడవాళ్ళ దగ్గర ఎంత దాచుకోవాల్సిన ముచ్చట కూడా దాగదు ఎప్పుడు కాకపోతే ఒకసారి అని ఎవరితో అని చెప్తూనే ఉంటారు వాళ్ళు మరి ఆ పరమేశ్వర మరి ఆడపడుతు బామ నీ దగ్గర పిల్ల బతకబోదు నా దగ్గర పిల్ల బతకబోదు నీ దగ్గర అర్థం రాకపోదు అయ్యా ప్రాణేశ్వర తొవ్వెమ్మటి నిలబెత్తు బంగారం వేసుకొని పోతే నీకు ఎన్ని తులాల బంగారం ఉందని ఒక్కరు నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు అని అడుగుతారు నేను కన్న భ్రమల కన్న పెంచిన భ్రమలే గొప్ప మరి ఒకవేళ అని చెప్పి అన్నప్పుడు గొర్రెల విభూతి ఎంత పట్టిండు పార్వతమ్మ మీద పట్టిండు ఆడిల్ల పార్వతమ్మ పట్టంత పద్మాయే
ब्राह्मणु जीवित जीवनार्थम संभवा ब्राह्मण మరి బంగారు దేనలు మరి ఎండి తొట్టెల కట్టింది జోడు తొట్టెల కట్టి ఆడ పిల్లను జోడు తొట్టెల వేసి ఇప్పుడే నా బిడ్డ పేరు పెట్టి పిలుచుకుంటా నేను జోడు బాధలు పాడుతున్నది విద్య విదేశ బంధును విద్య రూపాల పూజితంబు
అయిపోత ఇల్లుంటే ఇల్లు అయిపోతది బంగారం ఉంటే బంగారం అమ్ముకోడు గాని సదువుకి అమ్ముకోము మన దగ్గర అయిపోయిన ఆస్తి ఉన్నా పోన ఆస్తి అది ఒక సత్తే బిడ్డకు సదువు సంటే నేర్పిస్తామని చెప్పి శ్రీకారం పెట్టింది బంధువుల యొక్క అబ్బాయి చెప్పక్క పద్దెనిమిది పురాణాలు వేద మంత్రాలు ఎల్ల చదువులు చదివిస్తుండగా श्रीराम दशकंडुन
अड़ेर वस्तमें आड़पिये पाड़पिय अम्मा वो रेणुका मे उद्यानवना आड़क अम्मा मे आड़को वस्तम इंटन ना तो पिल आड़क नीने आड़क सर पर्वे तल मुझे आड़कोचि అమ్మా నా తోటి పిల్లలందరూ కలిసి ఆడుకుంటూ కొట్టున్నారు నేను వాళ్ళతో ఆడుకొని వస్తానండి బిడ్డ రేణుక ఎల్లమ్మ మరి ఎంత దేవు చెప్పినా తండ్రికి బిడ్డ అంటే ఎక్కలేని ప్రేమ మీ తండ్రి వద్ద సమయానికి నువ్వు ఇంటి లోపల లేకపోతే కాని మాటలంటాడు కళ్ళపోని దెబ్బలు కొడతాడు అమ్మా దేవుడు కోని ఒక గడియ రాణి ఒక గడియ ముదముతోటి మూడు గంటలలో వస్తానని చెప్పి తల్లితోటి సెలవు తీసుకొని पंदे पर्वतम पंदे पर्वतम आड़को रेणुका बंगार जल मीद पूरा पुटे चेत पटे उद्यान अयो मरी प्रकार बाल कल मैं बतकम आड़ा मरी आ पिल कल पूल पुष्पको इपड़ेमो बतकम डीजे पाको आड़े मैं सिम वाल जुम्मन मस्त आंक वाले कविता बोना अंत बतकम बोना पूल पुष्पाल
గౌరవం నీకు కూడా
ఇద్దరు భార్య భర్తలు కొట్టావడం వీళ్ళిద్దరి మధ్య పుదుకున్న చిన్న పొరలు ఉన్నాయి అనుకో అక్కడికి ఆయన ఒకటి పోడెత్తమన్నాడు ఇక్కడికి నేను ఒకటి పోడెత్తమన్నాడు ఇద్దరు ఆ మొగలు కొట్టారు తప్ప అస్సలు పోదానికి కొట్టుకున్నాక నిన్న బయటకు వచ్చాను ఆ ప్రకారంగా మరి ఆ యొక్క రేణుక ఎన్న ముఖం తిన్నే తిరిగా ఎంత మాట్లాడినా మాట్లాడలేదు प्रेम लेदे मनसोड़ा आड़पील मन इंटरना अम्मा తల్లి ఆయొక్క ఏది బిడ్డ ఎదిగినట్టుకుంటే తల్లి ఆయొక్క బిడ్డ ఆయొక్క తల్లి ఎదిగినట్టుకుంటే ఆ దేవి చెప్పిన ఆ బిడ్డ తప్పి చేసే తల్లిని తప్పంటారు కొడుకు తప్పి చేసే తండ్రి లే తప్పు భార్య తప్పు చేస్తే భర్త లే తప్పు భర్త మంచిదైతే భార్య చెప్పుకోవాలి తల్లి మంచిదైతే బిడ్డ చెప్పుకోవాలి తండ్రి మంచిదైతే కొడుకు చెప్పుకోవాలి अंतर పర్వతమ్మ ఉండేది మా దగ్గర వచ్చి అమ్మవారు పర్వతమ్మ మాణిక్యాల చేత పట్టుకొని భర్తను వేడుకున్నది వేడుకున్నది
తీసుకొచ్చిన నీళ్లు తీసుకున్నది కొన్ని నెత్తులు కలుపుకున్నది కొన్ని తీయటమంట తాగింది అయ్యా పరమేశ్వర మరి ఆ యొక్క తలవిడి తలవిడి స్థానమాలని చెప్పి వెన్నీళ్లు తన్నీళ్లు వెయ్యి ఆరు కోట్లాలు ఏర్పాటు చేయక తలవిడి తలవిడి స్థానమాలుతున్నారు खर्जूर नवागाय पिंड बंदल वी पर्वतम सिद्धमी इपड़कना पिल फस्ट बुक वाले तरह रो बुक्त मरी तंड की बिड अंत लेने प्रेम उवरकना सर तंड की बिड मीदने प्रेम एक्व तेमो को प्रेम मरी अयो भगवंत इंतरा मुंगल पक्षी एनक आड़ पक्ष
అది రెండు ఏం కావాలంటే అవి భార్య భర్తలు అన్నాడు మరి నాయన బావి లోపల రెండు మాండోదరులు ఉన్నాయి దేవతల సమయ కాలంలో కూడా మాండోదరులు అనేది మనమేమో కప్ప అని పిలుస్తాం ఒకటేమో పెద్ద గారుస్తున్నది ఒకటేమో చిన్న గారుస్తున్నది పెద్ద గారి చేత ఆడవాళ్ళకు నోరెక్కు ఉంటది పెద్ద గారి చేత ఆడి కప్ప చిన్న గారి చేత ఏమో మోకప్ప అవి రెండు కూడా భార్య భర్తలు అన్నాడు ఇల్లుకిల్లేమైతదంటే ఇల్లుకి ఇల్లుకి దాపైతది గట్టు గట్టే దీమైతది అమ్మకు నీకేం కావాలని అడిగింది అమ్మనేమో నాకు దీము నేనేమో నీ అమ్మకు దీము అన్నాడు నాయనా ఓ పరమేశ్వర మరి ఇల్లుకి ఇల్లుకు దీమున్నది గట్టు గట్టుకు దీమున్నది అమ్మ నీకు దీమున్నది నీకు అమ్మకు దీమున్నది నేను దీములేని దాన్ని శంకరులు ఏమంటాడు ఆకాశ మార్గాన తెల్లడి కాకుండా చూడబోతు సముద్ర మార్గాన చాప అడుగు లెక్క పెట్టిండట మరి అర్థం దాడు పొడుమూడు నాడు దాని మందులో కూడా మరమ్మ దొరకలేదు అర్థం దొరకలేదు దేవ శంకరులకైనా మరి ఇప్పటికైనా అప్పటికైనా ఆడవాళ్ళతోటి అన్నము ఆడవాళ్ళతోటి దారిద్రము ఆడవాళ్ళు దరుదుకుంటే ఎంత ఖరాబైన సంసారాన్ని కూడా కుదరబెట్టుకుంటూ వస్తారు మరి ఆడవాళ్ళు దరుదుకుంటే అరగంట దీపంతో కూలున్న తరుదారని కుక్కల పాలు చేస్తారు మొగాయిన ఖరాబ్ అయితే ఆడవనే మా ఇద్దరు పెద్ద కారణం అన్నము ఆడవాళ్ళతో దరిద్రము భోజ్యజుమాన కార్యజుదాది కర్ణయజుమంత్రి శయనేజురంభాన్ అన్ని రూపాలు వాళ్ళవే ఆకాశవేని కూడా ఆమె చెప్పేవాళ్ళు వాళ్ళే చెప్పించటోళ్ళు మరి బిడ్డారి వెనుక ఎల్లమ్మ నీ మాటలు అర్థం దొరుకుతలేదన్నాడు దేవశంకరుడు అందరూ కూడా వెనుక ఎల్లమ్మ మనకి అందరూ చూసిన పార్వతమ్మ మాట్లాడుతున్నది నాయన అరగంట పోయింది పెళ్లి మీద ప్రేమ రకాల మీద బుద్ధులు కలిగినయ్యాకు పెళ్లి మీద ప్రేమ రకాల మీద బుద్ధులు కలిగి అంటే రేణుగా వెళ్ళమని లక్కమన్న సంగతి నాకెంత పడవా బంగారం ఒక దగ్గర బాలను ఒక దగ్గర పెట్టి నేను ఎదురు ఇచ్చి లగ్నం చేస్తానంటున్నాడు అయ్యా ఓ పరమేశ్వర మరి అవునగా నీకు కంటి గుప్పలు కూడా లేని వాడు దగ్గర దంపలు కీర్తైన వాడు కార్త మీరు బాలాజులు ఇచ్చి లగ్నం చేస్తానంటే నాయనా పరమేశ్వర ఎందుకంటే ఆ కంటలేసి మాటలంట అయ్యా కార్తీకుడు అంటే సామాన్య గారు గీతైన వాడు ఆ యొక్క కార్తీకుడు అంటే అసలు వంశంలో కూడా పుట్టిండు ఒక రాక్షస పిల్లవానికి ఇచ్చి నన్ను లగం చేస్తానన్నావు నీ నోరికెట్ట వచ్చింది పరమేశ్వర బిడ్డ నువ్వు అడవి లోపలికి వెళ్ళి చేరి అడవి లోపల నాకు దొరికినాడు అడవిలోకి వెళ్ళి ఏరవస్తా ఉంటే పుట్టుబూతాలు భీమ గడియాలు పంపించాడు మామ ఈ పిల్లని ఇచ్చిన లగం చేస్తానంటే ఇస్తాను మాటిచ్చినా అన్నమాట నేను ఎంత తప్పాలే రేణుకా వెళ్ళాం అంటే నాయన నువ్వు బాధపడకు నీ అదర ముందు నేనుండే బెదరకు నీ భుజాన వెంట తట్టి లేపే ఉపాయం చెప్తానన్నది ఓ పరమేశ్వర నేను సత్యాలు ఒక భయపడి కడుతున్నా బిడ్డ మరి కార్తీకుడి నుంచి నీకు పెళ్లి అయిపోతే కార్తీకుడు మన పట్ల మీద యుద్ధానికి వస్తాడో ఏమో అట్లయిన పర్వాలేదు నాయన నేను భయపడి కడుతున్నా భయపడ నెరవేర్చిన పిల్లవాడిని రక్కమాడుతున్నానయ్యా రాజకీయ ముంగళ 714 కిలోమీటర్ తమ్మ నా దాని ఒక్క వచనం అంటే ఆవిడ నెల దూరం ఒక ఆవిడ అంటే 64 కిలోమీటర్లు
ప్రాణాల కంటే తమ్మానికి కావంత గంట గంటాలే గంట మోగితే గంటనాదం తల్లార కొనుకు డెబ్బెముల తలపాక చుట్టాలే రత్తుకోటి తమ్ముదల స్థానం వేయాలి చెంగల పట్ల తామంత పుష్పం ఇచ్చి పండుకోటి లింగాల పూజ గంటాలే లక్కగోల చేత పట్టుకొని ఒంటి ముద్ద రడవేరి దెబ్బ కొడితే మంచి లెక్క రడవేరి మాట్లాడాలి పూర్వజన్మ సుకృతం వల్ల నేను రాత కొద్ది రంబ పూజ కొద్ది పుడుతుంటారు రాత కొద్ది రంబ పూజ కొద్ది పుడుతుంటారు నీ పుణ్యఫలం ఎట్లుందని భర్తాసంతోడు చెప్తాడు అంటే పూజ పని చేయకపోతే మంచి భవిష్యత్తు దొరకడానికి కాదు కానీ పూర్వజన్మ చేసుకున్న పుణ్యాల వల్ల ఈ సంవత్సరం అటువంటి ఇప్పుడు ఆత్మ దొరుకుతాడు పొద్దు బిడ్డ బలవంతంగా కార్తవీర మానసికి ఇచ్చి లగ్నం చేస్తానని అంటినా మరి ఎప్పుడైనా సరే ఇంకెప్పుడైనా సరే ఆడపిల్లలు నచ్చిన పిల్లలకి ఇచ్చే పెళ్లి చేయాలి వద్దు బిడ్డ వాళ్ళకి ఏం పాడబడ్డది ఎవరైనా పిల్లగాని నచ్చి ఆ పిల్లగాని చేసుకుంటా అంటే వద్దు బిడ్డ ఆ పిల్లగానికి ఏముండదు మంచోని తీసుకొచ్చి ఎవరైనా తల్లిదండ్రులు ఎట్లున్నా మంచోని తీసుకొచ్చి పెళ్లి చేయాలని చూస్తారు వాళ్ళు భర్త మంచోడు అయితే తల్లిని మరిపిస్తుంది తండ్రిని మరిపిస్తాడు ఇక భర్త కానీ కొంచెం సాధిస్తూ ఉంటాడు ఆయన ఇంత మంది డ్రింక్ మాస్టర్ అయిందనుకో ఇక ఒకటే పని కొద్ది మీకు గుద్దుడు పొద్దుగాల పంచాలి కొద్ది మీకు గుడ్డు పొద్దుల పంచాలి మెచ్చిన పిల్లవానికి మనం తీసుకుపోయి ఇచ్చి పెళ్లి చేస్తే మూడు రోజుల సంవత్సరం అత్తగారింటి కాడ ఆరు నెలలు అమ్మగారింటి కాడ ఉంటది ఇక అదే ఒకవేళ వాళ్ళు నచ్చిన పిల్లగానిచ్చి మనం లగ్నం చేసాం అనుకో అమ్మా నేను ఆయన అయితే వేసుకుంటే ఇంకా ముందు వేసుకొని అన్నారంటే చెప్తే వినలేదు అనుకో చేసేయాలి ఆరునచ్చిన పిల్లవానికి ఇచ్చి లగ్నం చేస్తాడు పొద్దు మూడు సార్లు కట్టబట్టుకొని ఈ పంత వాళ్ళు కొట్టినా కానీ నా భర్త మన చూడని చెప్పుకుంటాను రాతకొద్ది రంబ పూజ కొద్ది కృషిని అంటారు నొస్తరాసిన రాత కావాలి కానీ మనం అనుకున్నది బుద్ధి భూములు వెళ్దామంటే రాత ఆకులు పెడుతుంది అక్కడ మనం ఏమో చేద్దాం అనుకుంటే ఏదో అవుతుంది పశుపతి విధిరాసిన రాత ఎవరికి తప్పదు నిన్ను నేను వస్తే రాసిన రాత ఎట్లుంటే గట్టలేదని చెప్పి ఊరు ఊరు పేరు మీద ఉత్తరాలు పంపించాలని చెప్పి ఆ శంకరుడు శ్రీరామునికి దూత పవన దూత హనుమంతుడు శంకరునికి రాయవారి గట్టు మీద రామచరికలు గెలిచి పిల్లవాడు ఎవడున్నాడు అని చెప్పి దేవతలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని చూస్తున్నారట కందుకు పలుకోడలేళ్ళకెళ్ళి కార్తవీర మహారాజు కార్తవీర మహారాజు 7000 దండు పైన అని ఎమ్మడి పెట్టుకొని ఇప్పుడే నేను వెళ్ళిపోతే ఎన్న మన పెళ్లి చేసుకుంటున్నాడు
महामंत्री दंड नायक अत्यधिक पालक मंत्री वेपय मंत्री अरे ఇంకేమొస్తది అయితే అందరూ రాకపోతే నీ తల కొలువడి చేస్తారని అంటుండు అరే రాజు తెలవకుండా మంత్రి తెలవాలంటారు మంత్రి తెలవకుండా రాజు తెలవాలంటారు సరే పర్వాలేదు మీరు దాన్ని లేకుండా చెప్పి జైతే పరమాన్ని చేత పట్టుకోని కదువు కైలాస నగరం వల్ల ఏం వేయలేమ సత్యాంధ ప్రేమ గట్టిన స్వయవర నిలబెట్టిన పిల్లవానికి ఇచ్చినట్టు చేస్తాను చెప్పి జయరాజు రాసిన శంకరుడు వస్తుంటది శంకరికి ఆల్రెడీ కార్తీకునికి 99 మంది భార్యలు ఉన్నారు ఎల్లమ్మ చేసుకుంటే ఎంతమంది అయితే 2 అవుతారు కాదని అరే నేను కేసీఆర్ గారు వారి కేసీఆర్ మాతో అయితే నెలకు 2000 పింఛను వస్తుంది అంతేనా 10 ఎకరాలు ఉంటే నెలకు ఏడాది 10000 ఏడాదికి 10 ఎకరాలు అంటే లక్ష రూపాయలు వస్తాయి లక్ష రూపాయలు ఎందుకు ఏం తీసుకోవాలి అరే ఎల్లమ్మకి పెళ్లి చేసుకోవాలని నాతో అవుతుంది ఎవరో తయారీ అయితే సమానాన్ని అరే 2000 పదహారు పద్దతి కడతలేవురా ముద్దుగుండ కొడుక పెళ్లి పోయితున్నావు ఈ మహారాజను స్వయవరం కడతావు ఇక పిల్లగానో 2 బొంగులు పిల్లలో 2 బొంగులు 2 దిక్కు 4 దిక్కులలో కడతారు ఇక పంచన అవుతుంది అంటావు అరే లగ్గమైన కాదే ఏం పర్వాలేదు వాళ్ళు ఇంత పువ్వు పెడతారు లడాయి అనుకో మనకు అన్నం పెడుతూ లేరు ఇక ఓ చేత కత్తితో యుద్ధం చేస్తున్నాడు ఓ చేత రొట్టెలు తింటేనే ఉండాలి తెలివి గల్లోడురా అరే మన సూతారం ఎందుకురా ముందు జాగ్రత్త బాగురా నాకు అరే సరే పర్వాలేదని చెప్పి 74 లక్షల దండు సైన్యాన్ని ఎమ్మెల్ పెట్టుకోవాలి బలశాలే మరి ఒకవేళ వెళ్ళిపోయా స్వయమర నెరవేర్తే ఎల్లమ్మని అగ్గమేయవలసి మరి గగన మంది వెళ్ళిపోతా ఉండగా అది పోరోజేసేది శ్రీమన్నారాయణ మూర్తి కన్ను చూసిండు
కార్తవీర మహారాజు ఎవరో కాదు అల్లరి ఏంటి కార్తవీర మహారాజు ఎవరో కాదు పూర్వకాలపు నాడు ఆ యొక్క ఏది మరి అద్దాన పడవి క్షత్రియ మధ్యాహ్న ఏ కొన్న పడవి లోపల ఆ యొక్క ఏది అడవి లోపల వెళ్ళిపోవంగా అడవి లోపల వెళ్ళిపోతే మరి అతిపోల జంగరుడు మరి ఆ యొక్క ఏది శ్రీమన్నారాయణ మూర్తి మరి ఓ మలిగున్నది ఆ మడుగు దగ్గర ఏనుగు గజమంతే ఏనుగు గజమంతేనేమో శ్రీహరి పూజలు చేస్తున్నది ఓం నమో నారాయణ అని చెప్పి శ్రీహరి పూజ చేస్తున్నదట మకరమరంగా మరి అదొక ఏది ముసలి ముసలి ఏమి చేస్తున్నది ఆ నీళ్లు తాగుదామని చెప్పి ఆ గజం నీళ్ళ కాలింగా మడుగు కాడికి వస్తే నీళ్లు తాగుదామని అందుకు వచ్చినప్పుడు ఈ మకరం వెళ్ళిపోయింది ఏం చేసింది రెండు కాలు పట్టుకున్నది నీళ్ళల గుంజి దీని ప్రాణదీద్దామని చెప్పి ఆ మకరం ఏది ముసలి అనుకుంటున్నది నీకు నీళ్లు కావాలంటే ఓం నమ శివాని చెప్పి శివపంచాక్షరి మంత్రం పఠనం చేస్తే నేను వదిలిపెడతాను అంటున్నాను ఆ గజం ఏం చేస్తున్నది ఓం నమో నారాయణ అని చెప్పి తపస్సు చేస్తున్నది మరి ఆ తపది ఏదో ఉండంగా శ్రీమన్నారాయణ మూర్తి కన్న చూసిండు ఎందుకంటే దీని ప్రాణం కాపాడిన వాడిని కావాలి అని చెప్పి ఆ సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టాడు సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టినప్పుడు ఆ ఏది మా ముసలి తల నరికేస్తే గజేంద్ర మోక్షం జరిగినప్పుడు ఆ యొక్క శ్రీమన్నారాయణ మూర్తి నిమ్మలంగా నిద్రపోతుంటే బాగా ఆ యొక్క లక్ష్మీదేవి పాలసేవ చేస్తుందట మరి ఇప్పటికైనా ఇప్పటికైనా సరే మా భర్త మంచోడు అని చెప్పి బాలంగా చెప్పుకున్నారు భారత లక్ష్మీదేవి ఏమనుకున్నారు భర్త ఉన్న పట్టుకే ఇంకా ఇలా దాని ప్రాణం కాపాడే అనుకుంటుంటే ఆ సుదర్శన దగ్గర మొయ్యిన మూత కొట్టుకుంటే ఏమన్నది ఏముందమ్మా ఆయన దగ్గర వదిలిపెడితే నేనే పోతున్నా దుస్త సంహారం చేసి వస్తున్నా ఏం లేదు నిలబడే కాల చక్రం ఇచ్చి పెడితే నేనే పోతున్నా అందరు ప్రాణం తీసుకొచ్చే బలవంతుడు నేను విష్ణుమూర్తి కంటే బలవంతుడు అన్నాడు అప్పుడు లక్ష్మీదేవి కోపం చేరవచ్చింది భూలోక నగరం మీద నీ బలం ఏందో నా భర్త బలం ఏందో బలబలాలు చూడాలి నీవు అప్పుడు నీ దగ్గరికి రావాలని చెప్పి సలామట శాపం పెడితే సుదర్శన చక్రము దిక్కు దిక్కున నిలబడిన శ్రీమన్నారాయణ మూర్తి దిక్కు మేలుకొన్నాడు మేలుకొని అయ్యో భగవంతా నేను ఎంత తప్పు చేసినా అని చెప్పి ఆ సుదర్శన చక్రం అనుకుంటుంటే పరంధామ పుండరీకాక్ష ఎవరిది నా ప్రాణం కాపాడు నేను అన్నమాట ఎంత తీసుకోమంటే అన్నమాట తప్పేది లేదు అబద్ధం ఆడేది లేదు అన్నమాట ఏంటో లక్ష్మీదేవి నోటికుండి వచ్చింది నీ బలం మీద నా బలం మీద చూడాలన్న కదా మరి మానవుడు వైపు పుడతావా నాకు ఏది శత్రువుడు వైపు పుడతావా అని అడిగింది మరి భక్తుల వైపు పుట్టినట్టు ఉంటే నా పేరు మీద పూజలు సేవలు చేయకుండా భూలోక నగరం మీదనే ఉండాలి నా క్షత్రుల వైపు పుట్టినట్టు ఉంటే మూడు యుగాలు నాతో యుద్ధం చేయాలి మూడో యుగం నాడు నీ ప్రాణం వెళ్ళిపోతున్నది నా దగ్గర చేరి వస్తావని చెప్పి అన్నప్పుడు నేను మిత్రుడిని కాదు శత్రుడని అయిపోతాను అన్నాడు భక్తుని రూపం ఎత్తినట్టుకుంటే పద్నాలుగు యుగాలు కావాలి మాదే దుస్తుని రూపం ఎత్తినట్టుకుంటే మూడు యుగాలలో నా దగ్గరకు వస్తామన్నాడు పద్నాలుగు యుగాలు నేను ఆగలేనయ్యా మూడే యుగాలు ఆగుతున్నాను చెప్పి కోరుకున్నప్పుడు ఆయొక్క కృతావిరుడు కృతావిరుడు భార్య లింగాల దేవి అసలు మంచంలో కూడా ఉన్న వాళ్ళకు సంతానం లేకపోతే కార్తీక వీర మహారాజులు అని చెప్పి వాళ్ళ గర్భం లేదు సుదర్శన చక్రమే పడమారిండు కార్తవీర అర్జునుడు అయ్యిండు ఒకవేళ కార్తీకుడు వెళ్ళిపోయి ఆ స్వయంవరాన్ని గెలిస్తే ఎల్లమ్మ గర్భంలో నేను ఎన్నడ కొట్టాలి మరి పరిచరామ రూపమెత్తే ఎల్లమ్మ గర్భాలా నేను నిలబొట్టాలి మరి కార్తవీర మహారాజు ప్రాణం ఎట్లా తీయాలి మరి అని చెప్పి అన్నప్పుడు సరామంట శంకు చేత పట్టుకుని మొయ్యిన మూత కొట్టంగా పంచపైతి భూతములు చేత పట్టుకుని అర్జున రంజన కొట్టినప్పుడు మొత్తం ప్రపంచం అంతా గాలి ఏది లేకుండా ఆయన బలహీనుడైపోయాడు శంకునాదం ఈయన వచ్చి చెప్పినప్పుడు పడ్డప్పుడు మరి బలహీనుడైపోయి అయ్య తల్లి మీద పడ్డ అనయో డబ్బు మని తాటి పండు కింద పడ్డాడు కార్తీకుడు కింద పడితే ఏడంద్రాల వాళ్ళ మీద కలిగి ఎల్లమ్మ చూసింది పండు తెలిసి ఎల్లమ్మ
నవ్వుతున్నది చేతిని నవ్వుతుంటే కార్తంగిర మహారాజు కళ్ళ చూస్తున్నాడు దేవుడు మోతి బట్టలు వేసుకొని ముసుముస నవ్వు నవ్వుతున్నాడు చిన్నవంటే గారి కార్తవీర మహారాజా నువ్వు గిన్నె పట్టమని చెప్పి నేను మావానికి దెబ్బ తప్పిందని అడగబోతుంది ఇంతమంది దేవతలలో నా ధనం పోయిన బాధ లేకుండా నా పరువు పోయింది అలా నేను కాయ్యమ్మ నన్ను మించిన వీరుడు ఎలవచ్చి నేను కోరి లగ్గమా అన్నా లగ్గం కాక ముందు వస్తే లగ్గం ఎత్త కొడుతా లగ్గం జరిగినాక వస్తే నాగవెల్లి ఎత్త కొడుతున్నా నీకు జరిగిపోయినా ఎల్లమ్మ నిన్ను నీ భర్త ఒక్కనాడు కంచానద్రియా ఒక్కనాడు మంతానం అంటే అన్నాడు బంధం కట్టిన చెట్టు కాదు పెట్టిన కాంతం ఇది మహారాజు మందిని ఉంటు నవల పాలే తెలియ పిదరామంట వెళ్ళిపోయిన వాడయ్యిండు నవ్వు నానా విధాన చేట అంటారు నవ్వు ఆ ఒక్కరోజు ఎల్లమ్మ నవ్వినందుకు 24 సంవత్సరాలు కాని కష్టపడ్డది ఎల్లమ్మ అయ్యో నవ్వద్దా అని మీకు డౌట్ రావచ్చు నవ్వేటప్పుడు నవ్వాల్సిందే నవ్వు ఆరోగ్యానికి మంచిదే కానీ ఊకే నవ్వు ఆ ఎల్లమ్మ ఆ రోజు నవ్వినందుకు 24 సంవత్సరాలు కానీ కష్టపడ్డది రేణుక ఎల్లమ్మ అది ఒక కార్తవీర మహారాజు వెళ్ళిపోయిన వాడయ్యిండు ఒక్క దేవుడన్న ముంగడికి వస్తలేదు ఎల్లమ్మ లగ్గమాల వీడే పుట్టలేదు అన్నట్టు జలదూరి పట్టణంలో తండ్రి ఎదురు జలదూరి పట్టణంలో రాజా గౌతుడు గౌతుడు మారి ఆలియాదేవి వాళ్ళ గర్భాలు ఏడు కుమారుడు ఏడుగురితో మరి ఆ యొక్క ఆడవిల్ల ఉన్నది మరి ఆ యొక్క పిల్లలకు తగ్గట్టుగా నేను వేది పిల్లలు కాకముందుకు ధనానికి ధనవంతుడు ఎండి బంగారానికి ఇచ్చే ఉన్నవాడు మరి ఆ యొక్క పిల్లలు అతికిందుకునేందుకు ఎక్కలేని ఏడు పాపాలు ఏతిండు ఏడు పాపాలు పారకం చేసుకురా అని చెప్పి ఆరుగురు కొడుకులు లగ్గాలు చేసింది అందుకంటే పెద్దవారిని పెళ్లి చేయలేదు మరి ఏడు పాపాలు భుజం మీద కావడం పెట్టుకుని దెబ్బతిని మామూలు రాజు అడిగి మార్గాలు ఎరవచ్చిండు ఆ పిల్ల తింటమని దేని వల్ల కొరగిల్లి కట్టపండి మేజర కండ ఏడు వచ్చి కాలింగాలం అడుగులు పడి దిగబడిపోయింది మరి ఏ కాలేదు ఎండి దుబాయి బంగారం 5 రూపాయలు తెలిపి కలిసి కాకుండా కామదేను పెళ్లి చేస్తారని చెప్పి అయినాతో మొత్తం తినరు మూలని మీద సంకలి ఎన్నికలు సాధారణ పడకు ముక్కులు ఎన్నికల మూడాల పడుకున్నాయట నెత్తులున్న ఎన్నికలల్లా గువ్వలలో గూళ్ళు పెడుతున్నాయట అంత వికారం చంద్రగోపాల అంటే పెండ మీద దొగ్గలాకు లేరు కదా నా కులహీరుడు అన్న ముద్దు ఉంటాడు కానీ అంత కిక్కారంగా కనిపిస్తుంది దేవతలందరూ కళ్ళ చూసిన పోయేళ్ళమ్మా నిన్ను భిక్షగాడు పెళ్లి చేసుకుంటా అని చెప్పి దేవతలు నవ్వుతున్నారు దేవతలకు పాలించే గంగ మైలవన అమ్మా ఎక్కడి కైలాసము ఎక్కడి భూలోక నగరము ఇంతమంది దేవతలను తీసుకొచ్చి నన్ను నవలపాలు చేస్తున్నావు అంటున్నాడన్న శృతి లేని పాట సమ్మతి లేని మాట అర్థము లేని ఒక దేవతలందరూ వ్యర్థులై కూర్చున్నారు రేణుక ఎల్లమ్మ స్వయంవరం కట్టింది ఆ స్వయంవరం సంగతి నాకే తెలుసు ఎల్లమ్మకు తెలుసు శంకర్లకి తెలుసు అన్నది ఉపాయం చెప్తానన్నది కాబట్టి ఏంటి మరి ఎట్ల గెలవాలమ్మా అంటే ఆకాశానికి అంతగతం పెరుగున్న గ్రంథమ్మం అంటే సామాన్యం కాదు మంచి మానేతనం మానవుని ధర్మం కాదు గ్రంథమ్మం దగ్గర ఎరవచ్చి నీ ఉగ ఉన్నంత వరకు గాలిలో కూడా ఎగిరినట్టుకుంటే వాయుదేవ నా గర్భం ఆడబట్టుకొని ఉంబాలి నేను గాలి వదిలిపెడుతున్నా మరి వెళ్ళిపోయి కనుక గంట కొట్టవయ్యా తెచ్చినప్పుడు నా గర్భం కాదు దెబ్బెమ్మల తలపాక చుట్టాలంటే ఎవరి తరం కాదు నా చిన్న పేగులు పెద్ద పేగులు ఉంటాయి తలకట్టుకుంటే దెబ్బెమ్మల పాక చుట్టాలి మరి ఆ పాక చుట్టిన తర్వాత సప్తకోటి సముద్రాలు 7 కోట్ల సముద్రాలు ఎక్కడ ఉన్నాయని దోరాడతావు ఆవు గర్భంలో కూడా 100 కోట్లు ఉన్నాయి ఎల్ల తిరిగితే 7 కోట్ల సముద్రాల స్నానం చేసినట్టు అవుతుంది
సప్తకోటి సముద్రాల స్నానం చేసిన తర్వాత పంచకోటి లింగాల పూజ కట్టమన్నది. సింగల్ మధ్యామతి పూసం అంటే గట్టుకు దొరికేది కాదు, అంగట్లు అమ్మేది కాదు, గుట్టని దొరికేది కాదు. పదిమిట పాల పదిమిట పదిలాగా పాలాగిస్తుండే దాన్ని చెక్కిళ్ళ పొండి పాల నుర్దు కాగుతుండదు. ఆ నుర్దు చేత పెట్టుకుంటే అదే పది చెంగల్ చామతి పుష్పం అంటారు. మరి ఆవు చెక్కిళ్ళకు పిలిపిల్లు ఉంటాయి, ఈ పులిపిల్ల పూజ కడితే ఐదు కోట్ల లింగాల పూజ కట్టినట్టు అవుతుంది. మరి లక్క కోళ్ళ చేత పెట్టుకుని నడమ నడమని చెప్పి నడమే మీద దెబ్బ కొట్టినట్టు ఉంటే మరి ఎల్ల మలకాలకి దిద్దము దిద్దమంట మంది లెక్క మాట్లాడుతుందయ్యా. I'm gonna make it.
ఇంకా అయిపోతలేదా అని అయిపోయింది. లేచి అక్షంతలు వేయాలి, అందరు లేవాలి. ఏమన్నప్పుడు అక్షంతలు వేయాలి. మీరు ఇద్దరు కూర్చొని మిగతా అందరు లేచారు. మనకున్న పాపాలు అన్ని దూరం అయితే అమ్మ అనకపోతే పనులుపోతే మీ ఇష్టం నేను తర్వాత ఏమన్నా మర్చిపోతున్నా. Hara 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 namaste.
వైరులు వాడు Yeah.